చాలా కాలం తర్వాత మళ్ళీ రీజనరేషన్ అయిపోయి యాక్టివ్గా మళ్ళీ వస్తున్నారంటే సెకండ్ ఇన్నింగ్స్ టేకప్ చేయడానికి పాండమిక్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నా ఆలోచనలన్నీ మారిపోయినాయండి. యుద్ధ వీరుడులా స్క్రీన్ ప్లే వీరుడులా తయారయ్యా. ఒక ఉచ్చదశ తర్వాత ఇక రిటైర్ అయిపోతారు. మీ ఒక్కళ్ళే ఫస్ట్ టైం మళ్ళీ బౌన్స్డ్ బ్యాక్ అన్నట్టుగా వెనక్కి వస్తున్నారు. నేను నిన్నటి గురించి ఇవాళ చెప్పుకునే పరిస్థితి నాకు ఉండకూడదు అనేది ఒక ఫీలింగ్ అండి. దానికోసం ఇప్పుడు నిరంతరం పోరాడుతూనే ఉంటా. ఈసారి మాత్రం ఇంక్లూడింగ్ డైలాగ్తో సహితం వెళుతున్నా. ఒక మంచి డైలాగ్ చెప్పండి రెడీ చేసిన డైలాగ్లో ఒకటి రాబోయే సినిమాకి. దేనైనా సరే డబ్బుతో లెక్క పెట్టవచ్చు ఆస్తిని, కానీ అలా లెక్క పెట్టలేని సంస్కారం. మీరు రాకముందు దాసనారాయణరావు గారు ఆయన ఏంటంటే కథ మాటలు పాటలు అని ఒక పెద్ద మేఘం వేసి మేఘమలన్నీ పెట్టేసేవారు. ఆ తర్వాత మీరు వచ్చి దాని తోడు మ్యూజిక్ కూడా తగ్గించారు. కొంతమందికి అన్యాయం చేసినట్టే కదా, వచ్చినప్పుడు లాక్కోవాలి అంతే 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 కదా, కుదిరినప్పుడు చేసుకోవాలి అని చెప్పి కుదిరినప్పుడు చేశాను నేను. మీ నాన్నగారు తాపి మేసేది మీ సినిమా మేస్త్రి అయ్యారు, ఎట్లా అయ్యారు? అసలు చెన్నై బయలుదేరి వెళ్ళి ఉంటారు కదా పెట్టే బేడ సర్దుకుని. నేను వేషాల వైపు తిరిగేవాడిని, రాష్ట్రం సంపాదిద్దామనే నా ఒపీనియన్ అండి. హీరో అయిపోతామనే ఎవరు గాడ్ ఫాదర్ ఎవరు మీకు అసలు ఇండస్ట్రీలో? అప్పుడు అచ్చిరెడ్డి గారితో నాకు నాకు బాగా క్లాస్మేట్ అండి చిన్నప్పటి నుంచి. కవల పిల్లలాగా ఉంటారు మీరు. ఈ రోజు కూడా నన్ను ఇంటి పెట్టుకునే ఉంటాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈస్ అ గ్రేట్ మ్యాన్ దాన్ మీ. ఇవాళ సినిమాలకి వెళ్ళి సెంటిమెంట్ తోటి కన్నీరు కార్చి రావడానికి అయితే జనం సిద్ధంగా లేరు. అయ్యే తీయడం వచ్చేమో ఈ కృష్ణారెడ్డికి అని మీరు ఎందుకు అనుకున్నారు? నేను ఎవరు కామెడీని బాగా ఇష్టపడతారు, ఎవరు సెంటిమెంట్కి ఫీల్ అవుతారు, ఎవరు ఎమోషన్ కనుక భావించగలుగుతారు వాళ్ళందరూ కూడా ఈ సినిమాని చూస్తారు. ఎందుకంటే మాకు తెలుసున్నదే ఇది కనుక, మా రక్తంలో ఉన్నటువంటి స్మెల్ చూస్తేనే తెలుస్తుంది సినిమా వాసన వచ్చేస్తుంది దగ్గర. హీరోలు వాళ్ళ కులాల వారీగా ప్రేక్షకులు విడిపోయారా లేదా? మనం ఈ దేశాన్ని విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోయామనుకోండి మన భారతీయుడు అని కౌగులించుకుంటాడు. భారతదేశంలో ఉన్నాం అనుకోండి వీడు మా ఆంధ్రా వాడు అని కౌగులించుకుంటాడు. ఆంధ్రాలో ఉన్నారనుకోండి వీడు మా తాలూకు వాడు అని కౌగులించుకుంటాడు. అలీని హీరోగా చేయొచ్చు అని రావటమే ఒక పెద్ద విప్లవం. అలీది ఏంటి హీరో ఏంటి అని భయపడతారా? భయపడరా? మాకు భయం అనే నరం లేదు. ఆ లేకపోవడం మూలంగా అసలు ఏ భయానికి లొంగే టైపు కాదు. ఇప్పుడు మీరు ఆలీనే హీరో చేసేసారు కదా, చేసి మంచి చిట్టు కొట్టారు కదా, మరి మీరు హీరోగా చేసిన సినిమాలు ఎందుకు సక్సెస్ చేసుకుని మీరు హీరోగా నిలదొక్కోలేకపోయారు? మీరు అన్ని మంచి మంచి ప్రశ్నలు వేస్తున్నారు. థ్యాంక్ యూ. ఒక హీరోని అవుదామని చెప్పేసి నా మీద నేను కలలు కన్నటువంటి మనిషిని నేను. మరి నా పని నా మీద నేను పడ్డ ఆశని ఒక్కసారి నా తీర్చుకోలేకపోతే ఎట్లాగా తీర్చుకోగలిగాను? స్వీట్ కంపెనీ పెట్టుకునేటప్పుడు ఇలాగే ఉండిపోదాం నెలకు 3,000 రూపాయలు వస్తుంది ఎంతకన్నా ఏం కావాలని దుప్పటి మిస్కెట్కు పడుకుని ఉండి ఉన్నట్టయితేనండి, ఇవాళ ఆ కృష్ణారెడ్డి అనేవాడు ఒక కథ చేయగలిగేవాడా, ఒక స్క్రీన్ ప్లే చేయగలిగేవాడా, 40 సినిమాలు చేయగలిగేవాడా? మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడానికి కాదు నేను, కాదండి ఇక్కడ మీ పాయింట్ను ఒప్పుకునేటటువంటి మనసు కూడా నాకు లేక నేను మీకు చెప్తున్నాను. పిల్లలు ఎంతమంది మీకు? ఇద్దరు అమ్మాయిలు అండి, ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. మీరు మాత్రం నిత్య పెళ్లి కొడుకులాగా అట్లాంటి పనులు చేయకపోయినా లుక్ వైజ్ ఇప్పుడు చూసినా కానీ నేను రెడీ ఎవరన్నా ఉంటే కన్నా అన్నట్టు ఉంటారు. అబ్బాయి రెడీ అంత పాటది.